కాదేది కల్తీకి అనర్హమనేలా ఆహారోత్పత్తులు తయారవుతున్నాయి. అధిక దిగుబడి కోసం రసాయన ఎరువుల వినియోగం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే హన్మకొండలో నిర్వహించిన సేంద్రియ ఉత్పత్తుల విక్రయ మేళాకు విశేష స్పందన లభించింది. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో సేంద్రియ ఉత్పత్తుల మేళాను ఏర్పాటు చేశారు. తెలంగాణ జీవ వైవిధ్య మండలి, పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక, జన విజ్ఞాన వేదికతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాకు మంచి స్పందన లభించింది. 20 స్టాళ్లలో అనేక సహజ సిద్ధ ఉత్పత్తులు, వంటకాలు, ఎరువులు, పండ్లు, ఇతర వస్తువులను అమ్మకానికి ఉంచారు. అంతేకాకుండా వివిధ రకాల మొక్కలు, ఆకులతో తయారు చేసిన ప్లేట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కల్తీ లేకుండా పల్లి, కొబ్బరి నూనెలను తయారు చేశామని అమ్మకందారులు తెలిపారు. మెయిన్గా మనం ఆరోగ్యం బాగుండాలంటే మంచి రిఫైండ్ ఆయిల్ కాకుండా మీ ఎద్దుగానిగ నూనెలు వాడాలండి. ఎద్దుగానిగ నూనెలు ఇక్కడ పెట్టి చేస్తున్నాం మేము ఊర్లో, అవి బాటిల్స్లో ఇట్లా పెడుతున్నాం అండి. తర్వాత నన్నారి షర్బత్ అని చెప్పి షుగర్ ఫ్రీ కంటెంట్స్, మొత్తం డ్రై ఫ్రూట్స్, లేకపోతే న్యాచురల్ హనీ, ఈ కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉండే, అంటే బేసిక్గా ఏ మనిషికి ఎక్కువ ఏ మూలకాలు కావాలో, ఏ ప్రోటీన్ విటమిన్ ఏదేది కావాలో అవన్నీ బేస్గా తీసుకొని తయారు చేస్తున్నామండి. చిన్నపిల్లలు కూడా జంక్ ఫుడ్ తిని అనారోగ్య కారణాలతో చాలా తతమతం అవుతున్నారు. ఆ ఉద్దేశంతో మేము ఏంటంటే మన తాత ముత్తాతల కాలం నాటి అయిన రాగులు, సజ్జలు, జొన్నలు వీటితో తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్ని అందించడం జరుగుతుంది అన్నమాట. మన తెలంగాణ పిండి వంటలైన చెక్కగారెలు, మురుకులు, కారపూస, అరిసెలు, ఊదల సకినాలు, ఇవన్నీ కూడా మేము రాగులు, సజ్జలు, జొన్నలు వీటితోని తయారు చేసి పబ్లిక్కి అందించడం జరుగుతుంది. సాధారణంగా మనం పేపర్ ప్లేట్లో టోటల్గా మన అందరికీ తెలుసు క్యాన్సర్కి సంబంధించిన కెమికల్, అంటే ఆ వాడే కెమికల్ అంతా కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇవాళ దాని ప్రైస్ కూడా మార్కెట్లో చూస్తే ఒక 4 రూపీస్ ఉంది. దానికంటే ఒక 1 రూపీ అట్లా ఎక్కువ తీసుకున్నట్లయితే ఇది టోటల్గా లీఫ్ తోటి తయారవుతుంది, ఎక్కడా కూడా కెమికల్ వాడరు. సో ఇందులో మనం వేడి ఆహారం ఏది తీసుకున్నా కూడా కెమికేటెడ్ ఉండదు కాబట్టి ఆరోగ్యానికి మంచిది. ఈ సేంద్రియ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు స్టాళ్ల వద్ద బారులు తీరారు. రసాయన అవశేషాలు లేని ఆహారం తీసుకుంటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని తెలిపారు. ఆ పోషక విలువల కోసం మనందరం కూడా ఇటువంటి వాడినట్టయితే చాలా బాగుంటుంది. నేను మా ఇంట్లో కూడా కొన్ని తయారు చేసుకుంటాము. ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నటువంటి కొన్ని పొడులను ఈరోజు తీసుకోవడం జరిగింది. కొన్ని రకాల పదార్థాలను కూడా ఇవి టేస్ట్ చేయడం జరిగింది. చాలా బాగున్నాయండి. ఆర్గానిక్ ఫుడ్స్ ఏ రకంగా వాడాలని ఈ స్టాల్స్లో అన్నిట్లో కూడా చాలా చక్కగా ఎగ్జిబిట్ చేశారు. ఆర్గానిక్ ఆయిల్స్ కానివ్వండి, తర్వాత సేంద్రియ ఉత్పత్తి ధాన్యాలు అవన్నీ కూడా తయారు చేసినవి చూపిస్తున్నారు ఇక్కడ. రానున్న తరానికి మనం మంచి పర్యావరణము, మంచి వసతులు ఇవ్వాలి. ప్లాస్టిక్ మీరు చూడండి, ప్రతి దాంట్లో ప్లాస్టిక్ ఉంది. మనం తినే ఆహారంలో ప్లాస్టిక్ ఉంది. మనం వినియోగించే ప్రతి వస్తువులో ప్లాస్టిక్ ఉంది కనుక ఈ ప్లాస్టిక్ అనేది డిగ్రేడబుల్ జరగదు కనుక దీనివల్ల పర్యావరణానికి ఎంతో ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి పర్యావరణాన్ని కాపాడాలి అంటే ప్లాస్టిక్ను నిర్మూలించాలి. ఇప్పుడు ఎవ్రీడే మనం మార్నింగ్ లేవగానే టీ కాఫీతో స్టార్ట్ చేస్తాం, కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఓల్డ్ స్టైల్ మిల్లెట్స్ తోటి, తర్వాత అరికలతోటి, అంబలి అట్లాంటివి చేసి చూపెట్టారు. సేంద్రియ ఉత్పత్తులను జనాలకు దగ్గర చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలందరూ ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా ప్రకృతితో మమేకమై జీవించాల్సిన అవసరం ఉందని కోరారు. ప్లాస్టిక్కు వ్యతిరేకంగా, నేచర్కు దగ్గరగా, ప్రకృతితో మమేకమై జీవించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలకు ఒక అవగాహన కలిగించడానికి మనం ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి చాలామంది కూడా వచ్చి చాలామంది కూడా దీన్ని బాగా ఆదరిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. ఈ సేంద్రియ ఉత్పత్తుల మేళానే కాకుండా విష సర్పాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.